అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ ఆమె, రచయిత ఎం దాక్షాయణి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముందు ముందు చెప్పబోయే కథలు మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇక కథలోకి వెళ్దాం. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమెతో నా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. అసలు దాన్ని పరిచయం అని కూడా చెప్పలేం. కానీ ఆ తర్వాత ఆమె నేను చిత్ర విచిత్రంగా కలుసుకుంటూనే ఉన్నాం. ఆ రోజు గాంధీ జయంతి అనుకుంటాను. నా మనసు నిలవడం లేదు, తాగడానికి ఉవిళ్ళూరుతున్నాను. ఎలాగైనా సరే ఎక్కడో చోటుకి వెళ్ళి తాగాలి. ఇంట్లో తెచ్చిపెట్టుకుని తాగాలంటే భార్య పోరు. ఆమె ఒకరోజు చెప్పనే చెప్పింది, మీకు అలవాటు ఉందని నాకు తెలియదు కానీ ఇంట్లో ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుని తాగవద్దు. అప్పటి నుండి బయటే తాగి ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాను. అది చెడు అలవాటే, కానీ ఒకసారి రక్తాన్ని మరిగిన పులిలా నా మనసు నా మాట వినడం లేదు. ఉదయం నుంచి బెల్ట్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడి ఉన్నాయి. ఒక మహాత్ముని పుట్టినరోజు కాబట్టి మాంసం మధిర అమ్మకూడదని గవర్నమెంట్ ఆర్డర్ అట. గవర్నమెంట్ ఆర్డర్లు ఎక్కడ ఏవేవి సరిగ్గా అమలవుతున్నాయో తెలియదు, కానీ ఇది మాత్రం బాగానే కనపడింది. కానీ అలవాటు పడ్డ నేను అన్వేషణ సాగించాను. ఊరికి దూరంగా ఒక చిన్న వైన్ షాపు కనపడింది. ఆనందంతో నా అడుగులు శరవేగంగా పడ్డాయి. వాళ్ళు, రండి సార్, త్వరగా రండి, ఏ సంఘాల వాళ్ళైనా చూస్తే మాకు చాలా సమస్య అని ఆహ్వానించారు. మెయిన్ డోర్ కొద్దిగా తెరిచి నేను లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకున్నాయి. ఒక స్కాచ్ ఫుల్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాను. నాలాంటి మందు బాబులు తాగుతూ మహదానందం చెందుతూ వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. బేరర్ గ్లాస్, బాటిల్, సోడా నా ముందుంచి వెళ్ళిపోతూ ఇంకేమైనా కావాలా సార్ అని వినయంగా అడిగాడు. ఒక ప్లేట్ చిప్స్, ఒక ప్లేట్ చాప్స్ వినయంగా తలూపి కావాల్సింది తెచ్చాడు. ఆనందంతో అప్పుడే రా తాగిన నేను మరికాస్త గ్లాసులో వంచుకుంటుంటే ఒకటే కలకలం. 4-5 స్త్రీ స్వరాలు వాగ్వివాదం చేస్తున్నాయి. విషయం అర్థం కాలేదు. బేరర్ను అడిగాను, ఏమిటి, ఎవరు అరుస్తున్నారు? ఎవరో స్త్రీ జనచైతన్య సంఘం వాళ్ళట సార్. ఈరోజు పూర్తిగా షాప్ మూసేయాలి, ఎందుకు తెరిచినారు అని అడుగుతున్నారు సార్ అన్నాడు. తెరిస్తే వాళ్ళ సమయం పోయిందట, నా గొంతులో అవహేళన, నాకే తెలుస్తోంది. తెరవకూడదంట సార్, రాత్రి 12 వరకు, వెంటనే మూసేయమంటున్నారు. నా ఆనందం మీద ఎవరో నిప్పులు పోసినట్లు నాకు కోపం ఎగదన్నుకొచ్చింది. ఇంతలో వాళ్లే తలుపులు తోసుకుని లోపలికి వచ్చేశారు. హలో సార్, దయచేసి బయటకు వెళ్ళిపోండి, ఈరోజు మహాత్ముని పుట్టినరోజు, ఆయన జాతిపిత, ఆయనను కాస్త గౌరవించండి. మా టేబుల్ పైనున్న సరంజామా ఎత్తిపారేయడానికి నా ముందుకు వచ్చింది ఆమె. అప్పుడు చూశాను తనని గొప్పతో వెలిగిపోతోంది. ఆమె మొహం నా కోపం ఎప్పుడు చల్లారిందో. అప్పుడు చూశాను తనని గొప్పగా వెలిగిపోతోంది ఆమె ముఖం. నా కోపం ఎప్పుడు ఎలా చల్లారిపోయిందో నాకే తెలియదు. నేత చీరలో పెద్ద బొట్టుతో ఇది అని చెప్పలేని గొప్ప తేజస్సుతో ఆమె మొహం వెలిగిపోతోంది. ఆమె అనుచరులు మేము డబ్బు పెట్టి తెప్పించుకున్న సరంజామాను పారేసి మమ్మల్ని బయటికి నెట్టేస్తుంటే ఎలా బయటపడ్డామో, ఎప్పుడు బయటపడ్డామో గుర్తులేదు. ఇంకొకసారి అలాగే ఆ రోజు చాచా నెహ్రూ పుట్టినరోజట ఊరికి దూరంగా ఉన్న ఒక వైన్ షాప్లో తాగుతూ కూర్చున్నాను. ఆమె బృందం వచ్చేసింది. ఆమె కనపడితే ఆమెను చడామడా తిట్టాలని నిశ్చయించుకున్న నేను ఆమె కనపడగానే ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమెను ఎదురించలేక చూస్తుండిపోయాను. కానీ ఇంటికి వెళ్ళగానే నా మీద నాకే కోపం, అసహ్యం కలుగుతున్నాయి. ఎందుకు నేను డబ్బు పెట్టి కొనుక్కున్న వస్తువులు ఆమె పారవేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాను? ఏమిటి నిస్సహాయత? ఇక ఇలా ఊరుకోకూడదు, ఆమెని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అదే బాటిల్తో మొహం పగలగొట్టాలి అనుకున్నాను. ఆ తర్వాత మనసు ఎలా చెబితే అలా చేయాలి. అయినా ఈ మహిళలెందుకు? ఈ సంఘాలు ఇంటి పని చేసుకోకుండా వీళ్ళ సొమ్మేం పోతుంది, పోయేది మా సొమ్ము కదా. ఈసారి రాని, ఏం చేస్తాను. నాకున్న ఒకే ఒక ఆనందం నా డబ్బుతో నేను తాగడం. బహుశా రోజు తాగకపోతే నాకు ఏమీ తోచదు. తాగితే ఒక దివ్యానుభూతి, ఆ రోజు పరిపూర్ణమైనట్లు, మరో రోజుకి ఆనందంగా స్వాగతం పలుకుతాను. అసలు ఈ తాగడం ఎలా అలవాటైందో సరిగ్గా గుర్తురావడం లేదు.
స్నేహితులు అలవాటు చేశారు అంటారు చాలామంది. ప్రేమ బిడిసి కొడితే అలవాటైంది అంటారు మరికొంతమంది. నీకోసం నీవు తాగు, కారణాలు అవసరం లేదు. రోజు అన్నం నీళ్లు ఎలా అలవాటుగా తింటామో అలా తాగు అన్నది నా నినాదం. ఇంతకీ నేనెవరిని బలవంతం చేసి ఈ అలవాటు చేయలేదు. ఎవరినీ కంపెనీ ఇమ్మనను, నాకు నేనే కంపెనీ. నా తాగడం నాకు ఆనందం, తాగకపోతే ఆ రోజు ఏదో విషాదం. ఇంకొన్నాళ్ళు కాదు కాదు, ఇంకో 2 నెలలు చాలా సాధారణంగా గడిచిపోయాయి. ఈలోగా ఏ మహాత్ముడు జయంతి వర్ధంతి ఏదీ రాలేదు. సాయంత్రం కాగానే నేను తాగుతూ మామూలుగా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా భార్య పిల్లల ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. వాళ్ళ ప్రపంచంలో నేను అడుగు పెట్టను, నా ప్రపంచంలో వాళ్ళు అడుగు పెడితే ఊరుకోను. మనుషులు విచిత్రమైన వాళ్ళు. నేను ఎవరి గురించి పట్టించుకోకపోయినా నా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, అసహ్యించుకునే వాళ్ళు ఉన్నారు. నా భార్య సరే సరే, నన్ను అసహ్యంగా చూస్తుందే తప్ప నేనెందుకు తాగుతున్నానని ఆమె ఏ రోజు అడగలేదు. భయమా? కాదు. అవసరం లేదనుకుందో ఏమో, నేను మారననుకుందో, మారాలని నేను అనుకున్నానా? నో, మారాల్సిన అవసరమేముంది. కానీ ఉందని ఆమె నొక్కి ఒక్కానించింది. ఎంత ధైర్యం! నా మనసు బాధగా మూలిగింది. ఇందులో ధైర్యం ఏం లేదు. జీవిత విలువలు తెలుసుకో, నా జీవితాన్ని నా ఆరోగ్యాన్ని చక్కదిద్దుకో అన్నది ఆమె. ఆ రోజు గాంధీ మహాత్ముది వర్ధంతి అట. మాంసం మధిర అమ్మకూడదు. మేము ఊరుకుంటామా? అన్వేషణ సాగిస్తాము, అన్వేషణ ఫలిస్తుంది. ఆనంద డోలికల్లో ఊగేటప్పుడు ఆ డోలిక నుండి తోయబడతాము. కానీ ఈసారి తోయబడకూడదు, తోయాలి. చంపేయాలనుకున్నాను, కానీ ఆమె వచ్చింది సరాసరి నా దగ్గరికే. బాటిల్ తీసుకుని విసిరేయడానికి ప్రయత్నించింది. ఒక్కటిచ్చాను చంప మీద. చిరునవ్వు నవ్వింది. ఆగావేం, మరో చంప పాలకొట్టు, మరో చంప చూపించింది. చిత్రం ఆమె కనపడితే ఏదేదో చేయాలని అనుకున్న నేను ఏమీ చేయలేక డీలా పడిపోయాను. ఆమె నవ్వింది. ఆ నవ్వు భక్తుణ్ణి చూసిన భగవంతుడు నవ్వే నవ్వులా ఉంది. అల్లరి చేసే అబ్బాయిని చూసి తల్లి నవ్వే నవ్వులా ఉంది. ఏది పట్టనట్టు పరుగులు తీసే పిచ్చివాణ్ణి ఏదైనా అదృశ్య శక్తి జ్ఞానబోధ చేస్తే వచ్చే నవ్వులాంటిది. అది పవిత్రమైన నిర్మలమైన నవ్వు. ఏమిటది, ఎన్ని అనుకున్నాను నా ఆనందం పాడు చేసే రాక్షసి అని. తనను ఈసారి గోల చేస్తే తాగనివ్వకపోతే తనను చంపేయాలని ఎన్నో అనుకున్నా. నేను ఆమె నవ్వు చూస్తూ చిత్రంగా అలాగే ఉండిపోయాను. తను నా జీవితంలో ఎందుకు అడుగుపెట్టిందో, తన రాక నా జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అప్పుడు నాకు తెలియలేదు. ఆమె నా పాలిట దేవత, నన్ను మనిషిని చేసిన దేవత. అవును, ఈ తాగుబోతును మనిషిని చేసిన దేవత. ఎందుకు తాగుతున్నావు? 5-6 మంది ఆడపిల్లలున్నారా? తలూపాను. పెళ్లి కాని చెల్లెళ్ళున్నారా? మళ్ళీ తలూపాను. ఆరోగ్యం గురించి భయం లేదా? మళ్ళీ తలూపాను. సంఘం గురించి, నీ గురించైనా భయం లేదా? ఆమె బాటిల్ పారేసినా నాకు ఆమె పైన కోపం రాలేదు. ఆమె ఇంకొక మాట చెప్పింది. నా గురించి నీకు తెలుసా? తెలీదు అన్నట్లు తలూపాను. నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వింటే నీవు నా జీవితాన్ని నీ జీవితంతో అవలోకనం చేసుకుంటావేమో అని చెబుతాను. నిన్ను బాధపెట్టనులే, కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో చెబుతాను. విను, మా నాన్న తాగుబోతు. మామూలు తాగుబోతు కాదు, పచ్చి తాగుబోతు. ఒకరోజు పనిచేసి కూలీ నాలి చేసి డబ్బు ఎక్కడో మా అన్న మా అమ్మ దాచిపెట్టారని గుడిసెకు తలుపులేసి నిప్పంటించి మా నాన్న వెళ్ళిపోయాడు. అంతే, మా అమ్మ మా అన్న సజీవదహనం అయిపోయారు. ఆ సమయంలో నేనెక్కడున్నానో తెలియదు కదూ. మా ఇంటి వద్ద ఒక శ్మశానం ఉండేది. దాని బయట 2 పెద్ద దీపస్తంభాలుంటే కాసేపు చదువుకుందామని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి ఈ సంఘటన అంతా జరిగిపోయింది. అంతే, ప్రపంచమంతా నాకు శూన్యమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక మహానుభావుడు నన్ను చదివించాడు, నా ఖర్చంతా భరించాడు, ఒక సంబంధం చూసి పెళ్లి చేశాడు. అక్కడ మళ్ళీ తాగుబోతూ నాకు భర్త రూపంలో తగిలాడు. ఎంత చెప్పినా తాగడం ఆపలేదు. నీకేం తక్కువ చేశాను, నీ పనేమో చూసుకో, నా గొడ్డు రావద్దు అన్నారు. అలా ఓ రోజు తాగి వస్తూ వస్తూ లారీ క్రింద పడిపోయారు. అందుకే అప్పటి నుండి తాగుబోతులను మార్చాలని, కనీసం దేశానికి సంబంధించిన ముఖ్యమైన రోజులలో, దేశనాయకుల పుట్టినరోజునాడు ఆ షాపులు మూయించాలని కంకణం కట్టుకున్నాను. అర్థమైందా? అర్థమైంది. కానీ అది అంత ఈజీ కాదు మానేయడం. కాదు, ఖచ్చితంగా కాదు. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. కానీ నీవు మానేయగలవని, అది నీకు చేతనవుతుందని నేను నమ్ముతున్నాను అంది ఆమె చిరునవ్వుతో. ఆ చిరునవ్వు నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రయత్నించాలి. అవును,
అది ప్రయత్నిస్తే వీలు కానిదా? మాటలు కాదు చేతల్లో పెట్టడం చాలా కష్టమైంది. ఎన్నో ఏళ్ల ఈ అలవాటు ఒకసారిగా పోతుందా? ఒకసారిగా కాకపోవచ్చు, కానీ క్రమేపీ పోవచ్చు కదా. మొట్టమొదటిసారిగా ఆ రోజు సాయంత్రం నేను బార్కు పోకుండా ఇంట్లో ఉండిపోయాను. నాకు ఫ్లూట్ వాయించడం వచ్చు. అది కాసేపు వాయిస్తే? అవును, వాయించాలి. వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడో అల్మారాలో ధూళిలో పడి ఉంది. బయటికి తీసి శుభ్రంగా తుడిచాను. చేతులు కడుక్కొని దారి చూపిన దేవత పాట ఫ్లూట్ ద్వారా బయటికి వచ్చింది. అంతే, గోపాలుడి వేణునాదం విన్న గోపికల్లాగా నా భార్య, పిల్లలు, పిల్లల స్నేహితులు వచ్చి కూర్చున్నారు. పాట కాగానే చెప్పట్లు, ఎక్సలెంట్, ఎక్సలెంట్. నా భార్య నోటి ద్వారా అభినందన. పిల్లలంతా వావ్ డాడీ, డాడీ ఇంకొక పాట డాడీ అన్నారు. మళ్ళీ ఫ్లూట్ అందుకున్నాను. ఎవరివో నీవెవరివో ఫ్లూట్ మీద పలికించాను. ఆ తర్వాత ఎవరో రావాలి, ఇలా మంచి మంచి క్లాసిక్ సాంగ్స్ ఫ్లూట్ మీద పలికించేస్తున్నాను. అభినందనల వర్షంలో తడిసిపోతున్నాను. ఆ రోజు అలా గడిచిపోయింది. మధ్య మధ్యలో పెదాలు తడారిపోతున్నాయి. ఏదో కావాలనిపిస్తోంది, ఏదో తాగాలనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల అలవాటు, కానీ నా వాళ్ళు నాకిచ్చిన ప్రోత్సాహం ముందు గాలిలో కొట్టుకుపోతోంది. అలా పెరిగిన నా వాల్యూ తగ్గడం నాకు ఇష్టం లేదు. దాన్ని మళ్ళీ చేతులారా చెడగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. గంట తర్వాత ఏదో గుర్తుకు వచ్చిన దానిలా నా భార్య, ఏమండి వంట చేయడం మర్చిపోయాను, ఉండండి చిటికలో చేసేస్తాను అంది. వద్దు వద్దు, ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు, బయట తినేసి వద్దాం సరేనా? ఈ మాటలు అన్నది నేనేనా? నాకే ఆశ్చర్యం. అందరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం. ఒక్కరోజు నేను తాగకపోతే ఇంత ఆనందంగా ఉంటుందా? కానీ ఆ కోరికను అణుచుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. తప్పదు, ఈ ఆనందం శాశ్వతం చేసుకోవాలి. వెళ్ళి పైజామా జుబ్బా వేసుకుని మొహం కడుక్కొని లైట్గా పాండ్స్ పౌడర్ పూసుకున్నాను. నా భార్య తెల్లని వెంకటగిరికి చీర కట్టుకుని జాజులు తురుముకుని వచ్చింది. పిల్లలు కడిగిన మల్లెపువ్వుల్లాగా తయారయ్యారు. అందరం కలిసి నా బైక్ మీద వెళ్ళి వెజిటేరియన్ హోటల్లో ఫుడ్ తిన్నాము. పిల్లలు నిద్రకు వచ్చేశారు. వాళ్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని ఇంటికి తెచ్చి పడుకోబెట్టాను. నా భార్య నేను కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాము. ఇలాంటి ఒక రోజు గురించి నేను ఆలోచించక అందరిలో తప్పులు వెతుకుతూ గడిపేశాను. ఈరోజే నా జీవితం మొదలైనట్టుంది. ఆఫీసులో కూడా ఎప్పుడూ గడ్డంతో డల్గా విసుక్కుంటూ జాబ్ చేసే నేను మారిన తర్వాత నన్ను చూసిన అందరూ ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గడ్డం చేసుకుని నీట్గా టక్ చేసుకుని టైంకి వెళ్ళాను. అదే అందరి ఆశ్చర్యానికి కారణం. నాలో ఈ మార్పు ఎలా వచ్చిందో వాళ్లకు అర్థం కావడం లేదు. అలవాటైన తాగుడు 2 రోజుల నుండి లేకపోయేసరికి తలలో సన్నగా నొప్పి, వేళ్ళు అణుకుతున్నాయి. ఒక వేడి కాఫీ తెప్పించుకుని ఒక అనాసిన్ వేసుకున్నాను. చైర్ మీద వెనక్కు వాలి ఓ 5 నిమిషాలు కణతలు నొక్కుకునేసరికి తలనొప్పి నెమ్మదించింది. సాయంత్రం ఇంటికి వెళుతూ జస్ట్ ఒక పెగ్గు తీసుకుందామా అనిపించి బార్కు వెళ్ళాను. ఆర్డర్ ఇచ్చాను. స్కాచ్ నా ముందుకు వచ్చేసింది. గ్లాస్ పెదాల వద్దకు రాగానే హఠాత్తుగా చెంప మీద ఎవరో ఈడ్చి కొట్టినట్టయి చెయ్యి దించేశాను. నో, కష్టమో నష్టమో ఇక తాగలేను, నా చేత కాదు. ఈ అలవాటు మొదలు పెడితే నాకు పశువుకి తేడా లేదు. అవును, ఇక నేను తాగను. ఆమె చెప్పిన ఆ మాట నేను బ్రతికి ఉన్నంతవరకు మీరలేను. తను నాకు మార్గదర్శకం చేసింది. డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ మొదలుపెట్టాను. నా ఆరోగ్యం క్రమేపీ కుదుట పడుతోంది. నాలో వచ్చిన ఈ మార్పు ఇంట్లో ఆఫీసులో నాకు గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. ఇప్పుడు నాకు ఇంకొక లక్ష్యం నా ముందుంది. ఆమెలాగే దేశ నాయకుల పుట్టినరోజుల నాడు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లాంటి ముఖ్యమైన రోజులలో నేను రాత్రి లోపల ఎవరైనా బ్రాందీ షాపులు తెరిస్తే అది మూసే వరకు అక్కడే నిలబడి మూయించే వరకు వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాక తెరిస్తే వెంటనే ఆ విషయం తెలుసుకుని మళ్ళీ వెళ్ళి శాంతియుతంగా మూయిస్తాను. మనిషిగా పుట్టాక ఒక మంచి పని మన వలన జరిగి నలుగురి నోళ్లలో మారిన మనిషి అనిపించుకుంటే అంతకంటే కావలసింది ఏముంది? అంతకంటే కావలసింది ఏమీ లేదేమో. ఇదే నా అభిప్రాయం. ఈ అభిప్రాయానికి బలం, శక్తి ఆమె. అవును, ఆమె. కథ సమాప్తం.